మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఇంటికి ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకపోతే, ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. అంటే సంవత్సరానికి 24,000, 5 సంవత్సరాలు అని అంటే దాని అర్థం 125,000 రూపాయలు. ఒక్కరికంటే ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా నేను మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా ఈ మాదిరిగా పాంప్లెట్లు చూపించాడు. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారన్నాడు, రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తారన్నాడు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా ఏకంగా హైటెక్ సిటీలు కడతానన్నాడు. ఇంతటితో ఆగిపోలేదు. ఇంతటితో ఆగిపోకుండా మేనిఫెస్టో అని చెప్పి మాదిరిగా తీసుకొచ్చాడు. అక్క చెల్లెమ్మల కోసం అని చెప్పి ఇందులో కొన్ని పేజీలు పెట్టాడు. ఆయన 2014 ఇచ్చిన మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళిక, ఇందులో ఆ మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 16, పేజ్ నెంబర్ 17 చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలు 2014 ఇచ్చిన మేనిఫెస్టోలు పేజ్ నెంబర్ 16, పేజ్ నెంబర్ 17 రెండు అక్క చెల్లెమ్మల కోసం కేటాయిస్తున్నాను అని చెప్పి హామీలిచ్చాడు. ఇందులో ఆయన చెప్పింది అక్క చెల్లెమ్మల కోసం మాత్రమే. నేను మచ్చుకు కేవలం అక్క చెల్లెమ్మల కోసం ఆయన చెప్పిన 9 హామీలను మీకు అక్క చెల్లెమ్మలతో పంచుకుంటా. ప్రతి అక్క చెల్లెమ్మను నేను గమనించమని అడుగుతా ఉన్నా. 2014 ఇదే ముగ్గురు కలిసి మీటింగులు పెట్టి ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మద్యం బెల్ట్ షాపులను రద్దు చేస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే 2వ సంతకం చేస్తుంది అన్నాడు. పొదుపు సంఘాలు రుణాలు అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామన్నారు. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి పేరుతో 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. పండంటి బిడ్డ పథకం ద్వారా పేద గర్భిణీ స్త్రీలకు 10,000 రూపాయలు అందజేస్తామన్నారు. పేద మహిళలకు స్మార్ట్ సెల్ ఫోన్లు ఉచితంగా ఇస్తామన్నారు. సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి 12 వంట గ్యాస్ సిలిండర్లు, ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ల మీద 100 రూపాయలు సబ్సిడీ. అంటే సంవత్సరానికి 1,200 రూపాయలు సబ్సిడీ, 5 ఏళ్లలో 6,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామన్నారు. హై స్కూల్లో చదువుతా ఉన్న పిల్లలకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కుటీర లక్ష్మి అనే పథకం తీసుకువచ్చి ఆర్థిక స్వావలంబన ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్, ఇవన్నీ కూడా కేవలం అక్క చెల్లెమ్మలకు సంబంధించిన 9 పథకాలకు సంబంధించిన అంశాలు. నేను అడుగుతా ఉన్నా ఇందులో ఏ ఒక్కటైనా కూడా చంద్రబాబు అనే వ్యక్తి, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 నుంచి 2019 ఆయన దత్తపుత్రుడితో పాటు ఈ బీజేపీ ఇదే మాదిరిగా ముగ్గురు కలిసి ఫోటోలు దిగి, ఇదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆయన సంతకాలు పెట్టి ఇంటింటికి పంపించాడు. ఒక్కటంటే ఒక్కటైనా కూడా చేశాడా అని అడుగుతా ఉన్నాను మన అందరినీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.